జగన్ ఇప్పుడు ఏం చేయాలంటే రాష్ట్రం ఎన్నికల దిశగా శరవేగంగా దూసుకుపోతోంది. నువ్వా నేనా అనే రేంజ్ను దాటి ఎన్నికల యుద్ధంలో మేమే అజేయమనే రేంజ్కు చేరుతోంది. ఎవరికి వారు మాదే గెలుపు అనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. దీనికి సంబంధించి అంది వచ్చిన ప్రతి విషయాన్ని వాడుకుంటున్నారు. ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నిజానికి ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మిగిలిన పార్టీల కన్నా 4 ఆకులు ఎక్కువే చదివారు. అందుకే ఆయనకు తనకు ఎదురవుతున్న పరాభవాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాను చేసిన వ్యతిరేక ప్రకటనలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రజల్లోకి వెళుతున్నారు. కట్ చేస్తే ఈ విషయంలో ప్రధాన విపక్షం వైసీపీ చాలా వెనుకబడే ఉంది. అయితే తాజాగా వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి ప్రభుత్వం తరఫు నుంచి వైఫల్యం ఉందా, వ్యూహాత్మకంగా జరిగిందా లేదా అనేది విచారణలోనే తెలుస్తుంది. అయితే ఈ దాడిని మాత్రం వైసీపీ రాజకీయం చేయాలని చూస్తే మాత్రం పెను ప్రమాదం పొంచి ఉంది. అలా కాకుండా దీనిని సానుభూతి కోణంలో మలుచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ విషయంలో నేరుగా చంద్రబాబును విమర్శించడం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి ప్రయోజనకరంగా మాత్రం ఉండదని అంటున్నారు విశ్లేషకులు. జగన్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారని, ఆయనను నడిరోడ్డుపై కాల్చి చంపిన తప్పు లేదని నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అన్నారని, అందుకే ఇప్పుడు ఈ దాడి చేయించి ఉంటారని రోజా వంటి వైసీపీ ఎమ్మెల్యేలు స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి వంటి వారు కూడా దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల పార్టీ మరింత దెబ్బతినడంతో పాటు అధికార పక్షానికి మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్లవుతుంది. అలా కాకుండా తనపై దాడి జరిగినా తాను ప్రజల మనిషినేనని, తనకు ప్రాణాలపై ఆశ లేదనే కోణంలో జగన్ ప్రజల్లోకి వెళ్లాలి. దాడి ఘటనను తనకు అనుకూలంగా మార్చుకోవాలి. అంతేకాదు వ్యూహాత్మకంగా జరిగిందా లేక ఎవరైనా చేయించారా అనే విషయాలను ఆయన ప్రస్తుతానికి వదిలిపెట్టి చంద్రబాబుపై ఆరోపణలు సంధించకుండా వ్యక్తిగత ఇమేజ్ ను మరింతగా పెంచుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే రాజకీయంగా ఆయన బలంగా దూసుకుపోవడం ఖాయం. ఇటీవల జనసేనాని పవన్ ఉంటున్న ఓ హోటల్ పైకి అర్ధరాత్రి కొందరు వ్యక్తులు వచ్చి దాడులు చేసిన సమయంలో పవన్ పాటించిన సంయమనం కూడా ఇప్పుడు జగన్ కు చాలా అవసరం. అలా కాదని కేవలం అధికార పార్టీనే టార్గెట్ చేస్తే ప్రయోజనం శూన్యం అంటున్నారు విశ్లేషకులు.